పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను, వివిధ గ్రామాల ప్రజలను, వరి, మామిడి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన జేఎన్టీఏ జేఏసీ కన్వీనర్ ఆకుల స్వామి వివేక్ పటేల్. గుర్రంపల్లి గ్రామం మారేడుకొండ గ్రామంలో పర్యటిస్తూ పంట నష్టపోయిన వరి పొలాలను పరిశీలించారు. వడ్లు పూర్తిగా రాలిపోవడంతో నష్టపోయారని, ఈదురుగాల వర్ష బీభత్సం వర్ణనాతీతమని, ప్రకృతి విపత్తు కింద జరిగే నష్టానికి ఎకరాకు 20,000 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా 1200 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మామిడికాయలు రాలిపోయి మామిడి పంట నష్టం జరిగిందని, మామిడి పంటలకు నష్టంతో పాటు పలుచోట్ల పడిపోయిన విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. రైతులకు పంట నష్టం అందించడానికి కృషి చేస్తానన్నారు. పంటకు ఒక మద్దతు ధర అనేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఈరోజు అటువంటి మద్దతు ధర రైతులకు లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకు వాళ్ళు పండించినటువంటి పంటలన్నింటినీ అమ్ముకోవడానికి, కోతకచ్చిన పొలాలన్నీ కూడా మొన్న కురిసినటువంటి భీకర వర్షానికి గాలులకు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపల్లి మండలంలో, కాళ్వశ్రీరాంపూర్ మండలంలో మరి చాలా పంట నష్టం అనేది జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనం పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దపల్లి మండలంలో ఉన్న గురంపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో దాదాపుగా ఒక 1400 ఎకరాలు మరి ఒక 6 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అటువంటి పంటనంతా కూడా నష్టపోవడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ప్రతి కొంచెం దగ్గరే చూపించండి, ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ పంటకు సంబంధించినటువంటి వడ్లన్నీ కూడా రాలిపోయి ఉత్త గొలుసు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా మరి ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను మరి వ్యవసాయ శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఫీల్డ్ను కూడా తిరిగి చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళందరికి కూడా పంట నష్టాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ఎకరా పెట్టుబడి దాదాపుగా 20,000 రూపాయలతో కూడుకొని ఉంది. మరి వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ పొలానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్లతో ఉన్నటువంటి వివరాలన్నింటినీ తీసుకొని వచ్చి మీది ఇదంతా మా సమాచారం మరి మాకున్నట్టు